నేను చాలా బాగున్నాను. ఈ రోజు నేను మీ అందరి ముందుకి పొద్దున్నే వచ్చేసాను అనమాట, ఎందుకంటే వాళ్ళకి పని లేదు, బేసికల్ పని లేదు అంటే లంచ్ ప్రిపేర్ చేసే పని లేదు అనమాట, లంచ్ కి బయటకు వెళ్తున్నా. సో ఇవాళ ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది, స్పెషల్ ఈవెంట్ ఉంది, దానికోసం ఒక కొన్ని స్పెషల్స్ చేద్దాం అనుకుంటున్నా. అవేంటి అనేది చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఒక ఆ స్పెషల్ నేను వీడియో మీరు చూస్తున్నదా రివీల్ చేస్తాను. అదేంటి అనేది నేను రివీల్ చేసేంత అవసరం లేదు, మీరు థంబ్నైల్ అండ్ టైటిల్ చూసి కనిపెట్టేస్తారు కాబట్టి. సో ఇవాళ ఆ స్పెషల్ కోసం ఇవాళ నేను చేసే స్పెషల్ ఏంటంటే, ఈ పక్కన కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి అవన్నీ ఇగ్నోర్ చేయండి, అవి తప్పించుకోలేని యాక్టివిటీస్ అనమాట. నేను ఇవాళ ఈవెంట్ కోసం నేను చేయాలనుకున్నది ఒకటి గులాబ్ జామున్. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఎక్సెప్ట్ ఫెస్టివల్స్ అనమాట, ఫెస్టివల్స్ తప్ప ఇలాంటి బర్త్డేస్ మ్యారేజ్ డే ఇలాంటివి ఏం చేయినా కూడా కంపల్సరీ మా మెనూలో ఉండాల్సింది గులాబ్ జామున్. సో గులాబ్ జామున్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మా లిటిల్ రౌడీ, నా ఇది నా లిటిల్ రౌడీ, ఈ లిటిల్ రౌడీ అదిరా, ఓకే అదిరా, ఈ అదిరా గారు ఆర్డర్ ఏంటంటే కుల్ఫీ ఐస్ క్రీమ్ అని లాస్ట్ 2 డేస్ నుంచి నా చుట్టూ ఐస్ క్రీమ్ మోల్స్ పట్టుకొని తిరుగుతుంది అనమాట. ఏనో దట్టి ఇప్పుడు యొక్క ఫ్రాగ్ బాగుంది. ఐస్ క్రీమ్ మోల్ చోరెండు పట్టుకొని మమ్మీ ఐస్ క్రీమ్ మమ్మీ ఐస్ క్రీమ్ మమ్మీ ఐస్ క్రీమ్ అని భజన చేస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ జంతికేలు భజన చేసింది, ఇప్పుడు ఐస్ క్రీమ్, నెక్స్ట్ కుల్ఫీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్. ఆడి గులాబ్ జామున్ వీడియో అండ్ కుల్ఫీ వీడియో రెండు కూడా దాంట్లో షేర్ చేశాను, బట్ నేను ఒకసారి పెడతాను, మీరు ఎవరైనా చూడొచ్చు. ఇంకా మీ దానికన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నేను చిన్న రిక్వెస్ట్ నా నుంచి, మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా వీడియో అని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు ఏం చెప్తున్నాను యూస్ఫుల్ అంతా యూస్ఫుల్ లేదు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని నేను చేసే వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ చిన్న సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ఫర్దర్గా చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమ్, ఇక్కడ కుల్ఫీ కోసం ఒక అడుగు మందంగా ఉండే ఒక బాండిని పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఒక్క పావు గ్లాస్ చిన్న టీ గ్లాస్లో హాఫ్లో ఇంకా హాఫ్ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా బాండి అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే అడుగు అంతా అంటదు. సో ఇక్కడ నేను కుల్ఫీ కోసం వచ్చేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1/2 లీటర్ ప్యాకెట్స్ 2 తీసుకున్నా, అంటే 1 లీటర్ మిల్క్ తీసుకున్నా. తీసేసుకొని ఇలా బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసుకున్నా. సో ఇంకా అక్కడ పాలు బాయిల్ అయ్యేలోపు గులాబ్ జామున్ చేద్దామని ఇంకా గులాబ్ జామున్ మిక్స్ కూడా బౌల్లో వేసుకొని కలుపుకుంటున్నా. నేను ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా సరే ఫస్ట్ నుంచి ఇలా ప్యాకెట్లోంచి పిండి అంతా వేయగానే బౌల్లోని మొత్తం ఉండలేని లేకుండా మొత్తం పొడి పొడిగా చేసుకున్నాక ఓన్లీ పాలు అండ్ నెయ్యి వేసి మాత్రమే కలుపుతాను. కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి అలాగే అన్ని పాలు పోసి కలుపుతా. ఇలా పాలతో కలిపితే గులాబ్ జామున్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసినప్పుడు ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది ఎక్కువైంది బాగా మెత్తగా అయింది అనుకోకండి, బాగా సాఫ్ట్గా కలుపుకుంటే గులాబ్ జామున్ టేస్ట్ బాగుంటుంది, లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది, అలాగే పాకం కూడా లోపల వరకు బాగా పిలుస్తుంది. సో ఇంకా పాలు పెట్టాం కదా కుల్ఫీ కోసం, మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ మార్చేసి ఫ్రంట్ స్టవ్లోని గులాబ్ జామున్కి షుగర్ సిరప్కి రెడీ చేసుకుంటున్నా. నేను ప్యాకెట్ ఉన్న రేషియోస్ అయితే ఫాలో అవును. నేను కాఫీ గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ వేస్తాను, ఎందుకంటే ఈ షుగర్ సిరప్ తాగమన్నమాట వేస్ట్ అవుతుందని చెప్పేసి జస్ట్ అలాగా గులాబ్ జామున్ సోక్ అయ్యేటట్టు సరిపోయేలాగే చేస్తాను. ఇంకా షుగర్ సిరప్ కూడా షుగర్ పెట్టేసుకొని కలిపేసుకుని పక్కకు పెట్టా. ఈ లోపు నా దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొంచెం వేసాను. ఇంకోటి ఏంటంటే కుల్ఫీలోని నేను ఎప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తాను, ప్లెయిన్ కుల్ఫీ చేయను. ఇలా డ్రై ఫ్రూట్స్ చేస్తే తినకుండా ఉన్న వాళ్ళు కూడా
మంచిగా తింటారు కదా, ఇలా పాలల్లో ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇది ఫ్రీజర్లో 2-3 అవర్స్ పెట్టేస్తా. షుగర్ కూడా ఒక 5-6 స్పూన్స్ వేస్తాను అంతే, ఎందుకంటే పాలు కూడా బాగా థిక్గా అయ్యి స్వీట్నెస్ వస్తాయి, ప్లస్ డ్రై ఫ్రూట్స్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ సరిపోతుంది. అందుకని ఒక 5 స్పూన్స్ షుగర్ మాత్రమే వేస్తా. అలా వేసి బాగా ఆ 1 లీటర్ పాలు కాస్త 0.5 లీటర్ పై అంత వరకు బాగా మరిగిస్తా లో ఫ్లేమ్లో. అప్పుడు మరిగించేసి చల్లారి పెట్టామని చెప్పి చల్లారి పెట్టేసి ఇంకా గులాబ్ జామ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చేయడం. ఇంకోటి గులాబ్ జామున్ నేను ఆయిల్లో తీగానే డైరెక్ట్గా సిరప్లో వేయకుండా జస్ట్ పక్కకు పెట్టుకుంటాను. అలా పక్కకు పెట్టుకొని అన్ని గులాబ్ జామున్స్ ఒకేసారి సిరప్లో వేస్తా. ఇలా అన్నీ ఒకేసారి వేయడం వల్ల అన్నీ ఈక్వల్గా షుగర్ సిరప్ పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రై చేయగానే వేస్తే ఏంటంటే ఫస్ట్ వేసినవి ఎక్కువ తర్వాత వేసినవి తక్కువ అలాగా షుగర్ సిరప్ పీల్చుకుంటాయి కదా. అందుకని ఈలోపు ఇంకా గులాబ్ జామున్ చేసేలోపు ఇక్కడ కుల్ఫీ ఇది కూడా రెడీ అయిపోయింది, చల్లారిపోయింది. ఇంకా అదంతా బాక్స్లో వేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేద్దామని బాక్స్లో వేసుకున్నా. ఇంకా ఇలా వేసేసి ఒక 3 అవర్స్ నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను. 3 అవర్స్ ఫ్రీజర్లో పెడితే ఇది కొంచెం లైట్గానే ఫామ్ అవుతుంది, ఐస్ ఎక్కువ ఫామ్ అవ్వదు. అలా ఫామ్ అవుతుంది, చాలా బాగుంటుంది. దాన్ని నెక్స్ట్ ఏం చేస్తాను చూపిస్తా. ఇంకా ఈలోపు మేము ఇక్కడ లంచ్ కోసం అని చెప్పి బార్బిక్యూకి వెళ్ళాం. ఎక్కువ మేము బార్బిక్యూకే వెళ్తూ ఉంటాం, అక్కడ నచ్చుతాయి స్టార్టర్స్. ఇంకా సరే వెళ్ళి 10 మినిట్స్ కూర్చున్నాక నెక్స్ట్ మెనూ ఏముందో చూద్దామని చెప్పేసి నేను అదిర ఇద్దరం వెళ్తున్నాము. నేను వెజ్ తింటా, సో వెజ్ మెనూ చూసుకుంటున్నాను ఏమున్నాయా అని. ఇక్కడ బార్బిక్యూలో రెడ్ ప్రోటీన్గానే ఉంటాయి, ఏం పెద్దగా మారో. ఇంట్లో అన్ని గులాబ్ జామున్లు చేసినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం ఖచ్చితంగా గులాబ్ జామున్ తింటుంది అదిర అయితే. ఇంట్లో గులాబ్ జామున్ ఉన్నా బయటికి వెళ్ళి గులాబ్ జామున్ కావాలి. ఇంకా మెనూ అన్నీ చూసేసుకొని వెళ్ళి స్టార్టర్స్ పెట్టుకున్నాను. నాకు ఎక్కువ ఇష్టంగా బార్బిక్యూలోని పైనాపిల్ మష్రూమ్ తింటా, చీజీ మష్రూమ్ చాలా బాగుంటుంది. లంచ్ అయిపోయాక ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ ఈ కుల్ఫీ అంతా తీసేసి దీన్ని బ్లెండర్లో వేసుకొని హై స్పీడ్లోని 1-3 మినిట్స్ హై స్పీడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లాగా అయ్యేలాగా చేసుకుంటా, బ్లెండ్ చేసుకుంటా. అలా చేసుకోవడం వల్ల క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. కుల్ఫీ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది, అక్కడక్కడ మనకి నట్స్ తగులుతూ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా హెల్తీగా ఉంటుంది ఇలా నట్స్ వేసి కుల్ఫీ ఇవ్వడం వల్ల. అందుకని ఇలా చేస్తాను. అదిరా పెద్దగా ఐస్ క్రీమ్ తినదు, బయట తెచ్చి ఇచ్చినా కూడా 1-2 స్పూన్స్ తింటుంది పక్కన పడేస్తుంది. ఈ కుల్ఫీ అయితే ఇష్టంగా తింటుంది, సో నేను కూడా అందుకే ఎక్కువ కుల్ఫీ చేస్తూ ఉంటాను. ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇంట్లో ఎంతైనా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదా. నాకేమో 1 లీటర్ పాలు యూజ్ చేస్తే ఇలాగ 7 కప్స్ వచ్చాయి మంచిగా. ఇంకా తర్వాత అన్నీ అయిపోయాక ఇంట్లో వంట ఉండదని పేరే కానీ గిన్నెలు తాగడం, గిన్నెలు సర్దే పని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఉండదు, అది ఖచ్చితంగా ఉంటుంది. ఇంక ఈవినింగ్ అన్నీ అయిపోయాక ఇడ్లీకి దోశకి మార్నింగ్ నేను వెళ్తున్నప్పుడే నానబెట్టేసి వెళ్ళా. ఇంక గ్రైండ్ వేద్దాంలే అని చెప్పి వాష్ చేస్తున్నా పప్పును పప్పు బియ్యం. నేను ఎప్పుడు గ్రైండ్ చేసినా కూడా దోశకి ఇడ్లీకి ఒకేసారి 1 వీక్ సరిపోయేలాగా వేసేస్తాను, ఎందుకంటే ఆ గ్రైండర్ కడగడం అనేది పెద్ద పని కదా. అందుకని ఇంక 2 ఒకేసారి వేస్తాను, కొంచెం టైం పెట్టినా పర్లేదు, అసలు 2-3 టైమ్స్ కడిగే పని లేకుండా ఒకసారితో అయిపోతుందని. ఇంకా అన్నీ అయిపోయి పప్పులు కడిగేసి గ్రైండ్ వేసేస్తాను. ఫస్ట్ ఇడ్లీకి వేస్తాను, ఇడ్లీ తీసేసాక దోశకి వేస్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడైనా బాగా తినాలి అనిపిస్తే గారెలకు కూడా కొంచెం చిన్న గ్లాస్ పప్పు నానబెట్టి అవి కూడా వేస్తుంటా. ఆ తర్వాత ఇంకా ఇది ఒక పక్క గ్రైండ్ అవుతుంటేనే ఇంకో పక్క నేను ఇడ్లీకి రవ్వ నానబెట్టుకుంటా. గ్రైండర్లో పప్పు వేసినప్పుడు రవ్వ పప్పుతో సమానంగా నానబెట్టక్కర్లే. ఇక్కడ నేను రవ్వ అయితే మాత్రం 1:2 రేషియోనే చేస్తా. మా ఇంట్లో ఓన్లీ పప్పు బియ్యంత వేసిన దోశలే తింటారు. ఇంక ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఈవినింగ్ నాకు బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. నా పెళ్ళికి ముందు నేను ఎప్పుడు కేక్ కట్ చేయలే, పెళ్లి తర్వాత కేక్ కటింగ్ చేస్తున్నాను. ఎందుకో మా హస్బెండ్ చాలా ఇష్టం కేక్ కట్ చేయడం అంటే. ఇంకా అంతా రెడీ అయిపోయాం. మా అదిర అయితే మా మమ్మీ ఎప్పుడు కేక్ కట్ చేస్తుందా, ఎప్పుడు వీళ్ళు చేయమంటారా అని నాకన్నా ఎక్కువ ఆత్రంగా వెయిట్ చేస్తుంది కేక్ కట్ చేయడానికి. ఆ కేక్ మీద ఉన్న చెర్రీస్, ఒక కేక్ మీద ఉన్న చెర్రీస్ కావాలి తనకి, చెర్రీస్ అంటే ఇష్టం.
ఆ చెర్రీస్ ఎప్పుడు తీద్దామా, వాళ్ళ నాన్న ఎప్పుడు ఫొటోస్ తీసేస్తే ఎప్పుడు తీసుకుందామా అని చాలా ఆత్రంగా వెయిట్ చేస్తోంది. మా ఇంట్లో అదిరా పుట్టిన తర్వాత ఎవరు బర్త్డే అయినా కూడా ఏదైనా కూడా అదిరా కోసం ఒక కేక్ అనమాట. అన్ని డబుల్ కేక్సే. ఏ అకేషన్ న్యూ ఇయర్కి అయినా బర్త్డేస్కి అయినా దేనికైనా ఒక కేక్తో మా ఇంట్లో ఏ అకేషన్ జరగదు, డబుల్ కేక్ ఉండాల్సిందే. ఈలోపు కేక్ కటింగ్ అంతా అయిపోయాక నా చీర మీద కేక్ పడింది, ఆ కేక్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అన్ని పార్టీ అంతా అయిపోయింది, అన్నీ సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఫైనల్గా ఇది నా శారీ, నా బర్త్డే కోసం నేను ఈ శారీ సౌత్ ఇండియాలో కొనుక్కున్నాను. నా శారీ ఎలాగుందో చెప్పండి. సో నాకు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదేనండి ఇవాళకి వీడియో. నా శారీ ఎలా ఉంది, బాగుందా, నాకు సెట్ అయిందా చెప్పండి. ఓకేనా, ఈలోపు నేను చూపిస్తున్నా అని చెప్పి పక్క నుంచి వచ్చి తన ఫ్రాక్ కూడా చూపించుకుంటుంది అదిరా కూడా. బాయ్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే.